గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కన్నకోయ మరియు సుతారిగూడ గ్రామాలలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలలో టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొని క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని శాంతి దూత యేసు ప్రభు దీవెనలతో అలాగే ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు. ఈ వేడుకలలో ఏ బ్లాక్ అధ్యక్షులు సింగరేణి పోచయ్య, మేడ్చల్ యువజన కాంగ్రెస్ నాయకులు రేగు రాజు, గుండ్ల పోచంపల్లి వర్కింగ్ ప్రెసిడెంట్ సాకారబోయిన మల్లేష్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు బాపురెడ్డి, ఎస్సీసెల్ అధ్యక్షులు ఎర్రోల యాదయ్య, ఎస్టీసెల్ అధ్యక్షులు బనపురం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా సుతారిగూడ గ్రామ ప్రజలు ముఖ్యంగా పాస్టర్ గారికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా క్రిస్టియన్ సోదర సోదరి మనందరికీ, సుతారిగూడ నా గ్రామం అన్నట్టే ఇది, నాది గౌడవెల్లి గ్రామం కాబట్టి మరి యేసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఒకేసారి జరుపుకునేటువంటి పండుగ క్రిస్మస్. మరి మీ అందరు కూడా యేసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకో 5 రోజులు అయితే మన నూతన సంవత్సరంలోకి అడుగు పెడతా పోతున్నాం, అందరు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి గత 2 సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, జీవరాశులు కూడా బాధపడినటువంటి సమయం, కరోనాతో అతలకుతలమైపోయినటువంటి ప్రపంచాన్ని మరి యేసు ప్రభు కాపాడి మరి రాబోయే కాలంలో కరుణామయుడు కరుణించి ప్రజలందరినీ కూడా దీవించి పరలోకంలో ఉన్నటువంటి ప్రభు ఈ భూలోకంలో ఉన్నటువంటి జీవరాశులను ప్రజలను అందరినీ కూడా కాపాడాలని, మరి ప్రభు దీవెనతో కరోనా మొత్తం కూడా పోయి ఎంతోమంది చనిపోయినా కనీసం రాబోయే కాలంలోనన్నా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున క్రిస్మస్ను కరోనా లేకుండా జరుపుకోవడానికి మరి అందరం కూడా, మనం కూడా మనము ఒకరికొకరు సహకరించుకొని ప్రభుత్వం కానీ వైద్యులు సూచిన విధంగా బాటల్లో నడుస్తూ కరోనాను తరిమికొట్టి వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున క్రిస్మస్ సంబరాలు జరుపుకొని మరి ఈ 2 రోజులన్నా అందరూ కూడా బాగుపడాలని, ముఖ్యంగా సోదర సోదరిమణులు చిన్నపిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తుతో భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలి, మన తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలి. మీ అందరు కూడా అన్ని విధాలుగా అండగా ఉండడానికి, నేను ఎక్కడో వ్యక్తి కాదు, మన పక్కనే ఉన్నటువంటి గ్రామం గౌడవెల్లి గ్రామం నాది, నేను ఉండేది బోయినపల్లిలో. అయినా మీ అందరికీ ఎప్పటికీ ఎల్లవెల్లలా అన్ని రకాలుగా అండగా ఉంటాను. మీకు ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నా కూడా మీకు ఒక అన్నగా, ఒక తమ్మునిగా, ఒక బిడ్డగా, మరి చిన్నపిల్లలకు ఒక అంకుల్గా అన్ని రకాలుగా మీకు అండదండగా ఉండి మీ కష్టాల్లో మీ సుఖాల్లో అన్నిట్లో మీ ఇంటి వ్యక్తిగా పాల్గొంటానని తప్పకుండా మీ మధ్యన ఉండి ఈ యొక్క సంతోషం కోసం నేను తప్పకుండా పనిచేస్తానని ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరు కూడా కోరుకుంటూ అందరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. కళ్ళపల్లిలో ఈరోజు చర్చిలో మరి అందరికి కూడా మా ప్రాంత వాసులందరికీ, నాది పక్కనే గౌడవెల్లి గ్రామం, మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. అదేవిధంగా చర్చ నిర్వహిస్తున్నటువంటి ఫాదర్ గారు, అదేవిధంగా మిగతా సభ్యులు, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా. మరి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా అందరు కలిసి జరుపుకునేటువంటి పండుగ క్రిస్మస్. మరి గత 2 సంవత్సరాలుగా కరోనాతో బాధపడేటువంటి ప్రజలు ప్రపంచవ్యాప్తంగా 1 సంవత్సరం క్రిస్మస్
సంతోషంగా జరుపుకోలేకపోయా. ఇప్పుడు కూడా కరోనా వ్యాప్తి చెందినటువంటి తరుణంలో అయినా కూడా ప్రజలందరూ కూడా బాగుండాలని సుఖసంతోషాలతో సంవత్సరానికి వచ్చేటువంటి ఈ పండుగను అందరూ కూడా మంచిగా జరుపుకోవాలి. మరి గత 2 సంవత్సరాలుగా మనల్ని పిట్టి పాటి మనల్ని ఇస్తున్నటువంటి కరోనా మహమ్మారిని మరి యేసు ప్రభు మరి ప్రజలందరూ కూడా మంచిగా చూస్తూ కరోనాను పాడగలరని, ఇంకా పెద్ద ఎత్తున వచ్చే సంవత్సరం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి వచ్చే సంవత్సరం మంచిగా ఇంకా మంచిగా యేసు ప్రభు యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని ఈ క్రిస్మస్ను మంచిగా జరుపుకోవాలని, మరి మన ప్రాంతమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు బాగుండే విధంగా ఆ ప్రభువు దీవించాలని, మరి చిన్నపిల్లలు వాళ్ళందరూ భవిష్యత్తు బాగుండాలి, అదేవిధంగా సోదరులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతం మన ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతం, మనకు ఏ కష్టం ఉన్నా ఏ ప్రాంతం ఉన్నా అన్ని విధాలుగా మీకు అందరికీ మేము అండగా ఉంటాం. నేను ఇప్పుడు కూడా జిల్లా పరిషత్లో నేను ఉన్నాను. మనకి ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా తప్పకుండా ఆ ప్రభువు దయవల్ల మీ అందరికీ మీకు అండదండగా ఉండి ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక తోముడుగా మీకు ఎప్పుడూ ఎలవేగా మీకు అందుబాటులో ఉంటామని దీవెనలు అందరూ కూడా ఉండాలని సందర్భంగా కోరుకుంటాను. మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి కూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700979700.